హలో వ్యూయర్స్ వెల్కమ్ టు వి అకాడమీ దిస్ ఇస్ వెంకటేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ డిగ్రీ అడ్మిషన్స్కి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ డౌట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి మనకి దోస్తు రిజిస్ట్రేషన్లో మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లో అప్ అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం అనమాట ఈ త్రీ స్టెప్స్లో వచ్చే అన్ని రకాల డౌట్స్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్లో వచ్చే డౌట్స్ చెప్పుకునేందుకంటే ముందుగా దాంట్లో అసలు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్లో అసలు ఏముంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రీ రిజిస్ట్రేషన్లో మనకి స్టూడెంట్ యొక్క క్వాలిఫయింగ్ బోర్డు అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ మరియు ఆ ఆధార్ నంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని మనము క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది పూర్తవుతుంది ఇది పూర్తయిన వెంటనే స్టూడెంట్ యొక్క మొబైల్కి దోస్త్ ఐడి అనేది రావడం జరుగుతుంది అంటే మనకి మొదటి స్టెప్లో స్టూడెంట్కి దోస్త్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది మరి దీంట్లో వచ్చే డౌట్స్ ఏంటి అంటే ప్రీ రిజిస్ట్రేషన్లో వచ్చే డౌట్స్ కామన్ డౌట్స్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో డౌట్ వచ్చేసి అసలు స్టూడెంట్కి ఆధార్ కార్డు ఉండాలా వద్దా ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే దానికి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలా ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏం చేయాలి ఇవి మనకి కామన్గా వచ్చే డౌట్స్ మరి వీటికి ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు అనేది ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే దగ్గరలోని ఆధార్ సెంటర్కి కానీ బ్యాంకుకి కానీ వెళ్ళి ఆధార్ కార్డు కోసం అప్లై అనేది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరికైతే ఆధార్ కార్డు ఉండి మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదనుకోండి వాళ్ళు కూడా ఖచ్చితంగా మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవాలి లేకపోతే ఆధార్ అథెంటికేషన్ అనేది జరగదు అంటే ఫస్ట్ స్టెప్ అనేది పూర్తి కాదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఆధార్ అథెంటికేషన్ మనకి పూర్తి కాదు సో ఏం చేయాలంటే దీనికి రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి మీరు దగ్గరలోని మీ సేవకి కానీ లేదా దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్కి కానీ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు ఒకవేళ స్టూడెంట్కి మొబైల్ నెంబరు లేకపోతే వారి యొక్క పేరెంట్స్ నెంబర్ అయినా సరే ఇచ్చి ఆధార్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి అవుతేనే ఫస్ట్ స్టెప్ అనేది పూర్తి అవుతుంది దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఇది ఒక విధంగా ఇంకో విధంగా వచ్చేసి మనకి మీ యొక్క మొబైల్లో టీ యాప్ ఫోలియో టీ యాప్ ఫోలియో అనే అప్లికేషన్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెండవ విధానము ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టూడెంట్ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ స్టూడెంట్ది కానీ లేదా పేరెంట్స్ది కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ అనేది పూర్తి అవుతుంది దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది రెండవ విధానము ఈ టీఆర్ ఫోలియోలో కేవలము తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మాత్రమే ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది ఇతర బోర్డు వాళ్ళకి దీంట్లో చేసుకోవడానికి రాదు ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఫస్ట్ స్టెప్లో వచ్చేటువంటి మేజర్ డౌట్స్ మరియు వాటి యొక్క క్లారిఫికేషన్ ఇప్పుడు సెకండ్ స్టెప్లో వచ్చేటువంటి డౌట్స్ ఒకసారి చూసినట్లయితే సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది దీంట్లో జనరల్గా వచ్చే డౌట్స్ వచ్చేసి ఫీ ఎంత కట్టాలి ఎలా కట్టాలి రిఫండ్ అనేది వస్తుందా లేదా ఒకవేళ పిన్ నెంబర్ అనేది రాకపోతే ఏం చేయాలి ఇది కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎవరికైతే ఫస్ట్ స్టెప్లో దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుందో వాళ్ళు వాళ్ళు సెకండ్ స్టెప్లో వాళ్ళ యొక్క దోస్త్ ఐడిని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళు పేమెంట్ అనేది త్రూ డెబిట్ ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ వాళ్ళ యొక్క ఫీ అనేది పేమెంట్ చేసుకోవచ్చు ఫీ పేమెంట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఫేజ్ మరియు థర్డ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఎవరైతే ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి పిన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ పిన్ నెంబర్ కనుక రానట్లయితే పిన్ నెంబర్ కనుక రానట్లయితే దోస్తు హోమ్ పేజీలో ఫర్గాట్ పిన్ ఆర్ రీసెంట్ పిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు పిన్ నెంబర్ని మళ్ళీ రీజనరేట్ అనేది చేసుకోవచ్చు మరి రీఫండ్ వస్తుందా రాదా అంటే ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ ఫ్రెండ్స్ అంటే ఒక్కసారి మీరు ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ ఫీ అనేది తిరిగి రాదు ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా సెకండ్ స్టెప్లో వచ్చేటువంటి డౌట్స్ మరియు వాటి యొక్క క్లారిఫికేషన్స్ ఇప్పుడు థర్డ్ స్టెప్ అయినటువంటి క్యాండిడేట్ లాగిన్లో వచ్చేటువంటి డౌట్స్ చూసినట్లయితే దీంట్లో మేజర్గా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క డౌట్స్ మరి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి డౌట్స్ అనేది రావడం జరుగుతుంది థర్డ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి దోస్త్ ఐడి అదేవిధంగా సెకండ్ స్టెప్లో వచ్చినటువంటి పిన్ నెంబర్ ఆధారంగా లాగిన్ అనేది కావాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఒకవేళ బీసీ స్టూడెంట్స్కి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే వాళ్ళకి ఓబీసీ అంటే ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది రిజర్వేషన్ కేటగిరీలో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది దై ఉండాలి అంటే కొత్తది అయి ఉండాలి టూ నైన్టీన్ ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డౌట్స్ మనం చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో చాలామందికి ఏ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయో విషయం అనేది తెలియదు సో ఇది మేజర్గా చాలామందికి డౌట్ వస్తుంది దీనికి ఏం చేయాలంటే మీరు దోస్త్ హోమ్ పేజీలో మనకి క్విక్ లింక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీని ద్వారా దీంట్లో మనకి సెర్చ్ బై కాలేజ్ ఆర్ కోర్స్ అనేది ఉంటుంది దీని ద్వారా మనము ఏ కాలేజీలో ఏ కోర్సు ఉన్న విషయాన్ని మనము క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద మనకి కట్ ఆఫ్ కూడా ఉంటుంది అంటే దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఏ కట్ ఆఫ్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అన్న విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటే ఆరు యూనివర్సిటీ పరిధిలో గల అన్ని కాలేజీలు మరియు ఎన్ని మీకు నచ్చినటువంటి కోర్సుల్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ఇవి కంప్లీట్గా థర్డ్ స్టెప్లోని డౌట్స్ అదేవిధంగా వాటి యొక్క క్లారిఫికేషన్స్ ఇప్పుడు ఈ త్రీ స్టెప్స్ కాకుండా ఇంకా ఇతర సందేహాలు అంటే ఇతర డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూసినట్లయితే మనము చాలామందికి ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ది మై అప్లికేషన్ స్టేటస్ ఈజ్ షోన్ యాజ్ పెండింగ్ ఎట్ హెచ్ఎల్సి అని చాలామందికి రావడం జరుగుతుంది ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డులో పేరు అదేవిధంగా సర్టిఫికేట్లో పేరు అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల ఇలా రావడం జరుగుతుంది సింగిల్ లెటర్ తప్పున్నా కూడా ఈ విధంగా వస్తుంది వీరేం చేయాలంటే దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ని అదేవిధంగా మెమోని చూపించినట్లయితే వాళ్ళ అప్లికేషన్ని ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఇది చాలామందికి వచ్చే డౌట్ ఫ్రెండ్స్ అదేవిధంగా సెకండ్ది వచ్చేసి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే ఎలా అని మీరు ఆలోచిస్తే కనుక దోస్తు యొక్క వాట్సాప్ నెంబర్ అదేవిధంగా దోస్తు ఫేస్బుక్ దోస్తు ట్విట్టర్ ఐడి దోస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దోస్తు వెబ్సైట్లో రైట్ టు అజ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో కూడా మీకు వచ్చిన డౌట్ని మీరు పోస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి థర్డ్ డౌట్ వచ్చేసి హెచ్ఎల్సి ఏంటి వాటి అవసరం ఏంటి అన్నది కనుక ఒకసారి చూసినట్టయితే హెల్ప్లైన్ సెంటర్కి మరి ఎవరు వెళ్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో చాలామందికి మ్యాచ్ అవుతుంది డీటెయిల్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆధార్లోని పేరు వాళ్ళ యొక్క సర్టిఫికేట్లోని పేరు అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మిస్మ్యాచ్ రావడం జరుగుతుంది ఇది చాలామందికి వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం దీనికోసం మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు మరియు సర్టిఫికేట్ని చూపించుకొని ప్రాసెస్ చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఎన్సిసి స్టూడెంట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ కానీ క్యాప్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ పిహెచ్ వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్స్ని యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్లో మీకు కేటాయించిన తేదీలో వెరిఫై అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అదర్ బోర్డు స్టూడెంట్స్ అంటే టెక్నికల్ బోర్డు డిప్లొమా చేసిన వాళ్ళు అదేవిధంగా ఓపెన్ స్కూల్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది వీరందరూ కూడా ఖచ్చితంగా హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి వీళ్ళు ఫ్రెండ్స్ హెల్ప్లైన్ సెంటర్కి ఎవరు వెళ్ళాలంటే ఈ రెండు కేసుల వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది ఇంకా కొద్దిమందికి కొన్ని ఓటీపీస్ అనేది రావు ఫ్రెండ్స్ ఎందుకు రావంటే వాళ్ళకి డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ అనేది యాక్టివేషన్లో ఉండడం వల్ల వాళ్ళకి ఓటీపీస్ అనేవి రావు వీళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా దోస్తు రిజిస్ట్రేషన్ టైంలో వచ్చేటువంటి అన్ని రకాల డౌట్స్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్